నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి లారీ చాప్టర్ 1 మూవీ హీరో హంటింగ్ స్టార్ గారు మనతోనే ఉన్నారు. ఒకసారి ఈ స్టార్ బిరుదు ఆయన ఎలా తీసుకున్నారు, ఎవరైనా ఇచ్చారా ఏంటి అనేది ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మొదటగా కడప ప్రజలకి అండ్ రాయలసీమ ప్రజలకి సో నమస్కారం. అండ్ లారీ చాప్టర్ 1 అనే మూవీ చేసాము. ఇవంతా ఆగస్ట్ 2 వస్తుంది, రిలీజ్ కోసం వచ్చాము కడపకి. మీరందరూ ఆదరణకి కృతజ్ఞతలు. సార్ ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ, మీరు ఏమిటి, మీరు ఏ ఊరు, మీరు మన కడప వాళ్ళే అని తెలుసు. కడప బ్రహ్మంగారి మఠం, అమ్మగంపల్లి గ్రామం మాది. బ్రహ్మంగారి మఠం పక్కన అర్థం అవ్వాలని రెఫరెన్స్ కి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి 4 సంవత్సరాలు అయింది. యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా చేయడం జరిగింది, లారీ చాప్టర్ 1 అని. సార్ మీరు చదువుకున్నది అంతా ఎక్కడ? సార్ చదువుకు ఎక్కడ? కడప, బెంగళూరు, విజయవాడ, తిరుపతిలో చదువుకున్నాను. అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, నా గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ. మీరు ఇంత చదువుకున్నారు కదా, సడన్ గా మీరు మూవీలకు ఎందుకు వెళ్ళాలని మీకు ఆలోచన వచ్చింది? జాబ్ చేశాను హైదరాబాద్ మెట్రో ఫార్మసిటికల్స్ బాలనగర్ లో. తర్వాత రోజు బస్ లో తీసుకెళ్లే వాళ్ళు, బస్ లో తీసుకొచ్చే వాళ్ళు. సో అది ఒక కేజ్ లా అనిపించింది, ఏదైనా సాధించాలి, ఇంకా జాబ్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు అనే తపనలో సినిమా ఇండస్ట్రీ పైన మక్కువతో చెన్నై లయోలా కాలేజ్ వెళ్ళి అక్కడ డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్ లో, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలనుకుంటే సొసైటీ నన్ను హీరో చేసింది. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంత చదివించారు కదా, మీరు జాబ్ చేయడం సడన్ గా ఆపేసి ఇట్లా ఈ ఫీల్డ్ కి, సినిమా ఫీల్డ్ కి రావాలి అని థాట్ మీకు వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేశారు, ఏమన్నారు? అసలు వాళ్ళు సపోర్ట్ ఏం లేదు, మాకు పెద్ద లగ్జరీ అలవాట్లు, ఎక్కువ సంపాదించాలనే తపన ఏం లేదు, చాలా సింపుల్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం. సో నేను చేసే, నేను వెళ్తానంటే వెళ్ళు అని కొంచెం టైం ఇచ్చారు. 5 ఏళ్ళు టైం అడిగాను, 5 ఏళ్లలో 4 ఏళ్లలోనే కంప్లీట్ చేసి సినిమా చేశాను ఫస్ట్ కాపీ. 4 ఏళ్లలో 2 సంవత్సరాలు యూట్యూబ్ చేశాను అండ్ 2 సంవత్సరాలు సినిమా చేశాను. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? చిన్న కుటుంబం, విలేజ్ లో ఉంటారు అంతే, ఏమీ లేదు. అక్క ఉన్నారు, మ్యారీడ్, సెటిల్డ్, చిన్న చిన్న కుటుంబం. మీరు ఈ మూవీ కంటే ముందు ప్రాంక్ వీడియోస్ చేశారు, అసలు ఏ ఉద్దేశంతో ఆ ప్రాంక్ వీడియోస్ స్టార్ట్ చేశారు? మన పైన మనకు అవకాశాలు ఇవ్వాలన్నా, సినిమాల్లో ఏమైనా ప్రయత్నం చేయాలన్నా, మనకు ముఖ్యంగా ఏదైనా మన మీద డబ్బులు రావాలన్నా, మార్కెట్ ఉండాలన్నా, ఫేమ్ అయ్యి ఉండాలి, కొంచెం ముఖానికి మన మన ముఖం ప్రజలకు తెలిసి ఉండాలి. తెలియాలంటే మనం ఏదైనా చేయాలి, అంటే యాంకరింగ్ జాబో, సీరియల్లోనో, షార్ట్ ఫిల్మ్లోనో ఏదో ఒకటి చేయాలి. అవన్నీ ప్రయత్నం చేశాను, నాకు ఎవరు ఇవ్వలేదు. సినిమా అవకాశాలు ఆడిషన్స్ కోసం ప్రయత్నం చేశాను, డైరెక్టర్లు ఎవరు లేరు, డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు లేరు, తెలిసే వాళ్ళు ఎవరు లేరు. సో ఇంకా నాకు నేను అవకాశం సృష్టించుకోవాలి కాబట్టి అప్పుడు ఏం ట్రెండింగ్ ఉన్నాయి ఆలోచిస్తే షార్ట్ ఫిల్మ్స్ ట్రెండింగ్ ఉన్నాయి. కొన్ని షార్ట్ ఫిల్మ్లు చేశాను, వాటికి వ్యూస్ రాలేదు, డబ్బులు అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఏం ట్రెండింగ్ ఉన్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్ ఉన్నాయి. అవి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు, నటించేటువంటి జూనియర్ ఆర్టిస్టులను కృష్ణానగర్లో, వాళ్ళతో సినిమా సంబంధించిన వాళ్ళని తీసుకొని వాళ్ళు మేము కలగలుపుగా చేసుకున్న వీడియోస్, ప్రాంక్ వీడియోస్, అవి ఒక 400 వీడియోస్ చేశాము. యూట్యూబ్ లో ఉన్నాయి, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. దాని ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా పెట్టి సినిమా చేశాను లారీ చాప్టర్ 1. మీరు ఈ ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి సెపరేట్ లిమిటేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు మీతో? ఎందుకంటే మీరు చేసే కంటెంట్ వెరీ అడల్ట్, సో అది వాళ్ళు దానికి ఎట్లా ఒప్పుకున్నారు, వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఒప్పుకున్నారు? ఒప్పుకునేది ఏముంది, వాళ్ళు యాక్టర్ వాళ్ళని ఇంట్లో చెప్పుకునే వస్తారు హైదరాబాద్ కి. సినిమాల్లో అవకాశాలు లేక చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు నచ్చే చేస్తున్నారు. అండ్ ఆల్సో మీరు అన్నట్టు అడల్ట్ అంటే, అడల్ట్ అంటే ఏంటి, 18+ అంటే విచక్షణ తెలిసి మంచి చెడు అని. కానీ మీ మీడియా వాళ్ళు అడల్ట్ అంటే బూతుగా చిత్రీకరిస్తారు. మా మీడియా వాళ్ళు అనద్దు, ఇప్పుడు 18+ అంటే ఎవరైనా చూడొచ్చని మీరు అనద్దు అన్నమాట. 18+ అంటే పెద్దల పెద్దవాళ్ళు, విచక్షణ తెలిసిన వాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు, 18 దాటిన వాళ్ళు. మనం వీడియో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో పెడితే ఆ మెయిల్ ద్వారా, మన మెయిల్ ద్వారా వాళ్ళకే వెళ్తది ఆ వీడియో, పిల్లలకి వెళ్ళదు. పిల్లలకి వెళ్ళదండి, ఇప్పుడు ఒక ఫోన్ పిల్లలకి అని సెపరేట్ గా ఉండదు, పెద్దలకి అని సెపరేట్ ఉండదు కదా, ఆటోమేటిక్ గా పెద్దల ఫోన్ పిల్లలు చూస్తారు. అందుకే పేరెంటింగ్ నేర్చుకోవాలి, వాళ్ళకి ఏ ఫోన్ ఇవ్వాలి, ఏ వయసులో ఫోన్ ఇవ్వాలి, ఈ మనం ఏ సమయం సబ్స్క్రైబ్ చేస్తాం ఇవన్నీ తెలుసు. పిల్లల గురించి మీరు భావించే వాళ్ళైతే అంత క్షుణ్ణంగా ఉన్నప్పుడు ఏ ఫోన్ ఇస్తున్నాము, దాంతో మెయిల్ ఏ లాగ్ అయినా, నాది ఒక్కందే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏజ్ ను బట్టి వీడియోలు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఇన్స్టాగ్రామ్ లో మరి బ్యాన్ చేస్తారా, మరి బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి వాటన్నిటి బ్యాన్ చేస్తారా? మీరు చెప్పే యాప్స్ ఏవైతే ఉన్నాయో, పేరెంటింగ్ మన చేతిలో ఉంది కదా, పేరెంటింగ్ మన చేతిలో ఉండగానే సొసైటీ అంతా మారిపోతుంది కదండి. ఇప్పుడు ఏమైంది, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి మీరు చేస్తున్నారు అంటున్నా? మెసేజ్ ఇవ్వడానికి నేనేమి రైటర్ ని కాదు, లెక్చరర్ ని కాదు, ఒక పోలీసుని కాదు, ఏదైనా పనిచేసే వ్యక్తిని కాదు. ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక యాక్టర్ ని, ఎంటర్టైన్మెంట్ నటించే ఒక నటుని తప్ప నేను మెసేజ్ ఇవ్వడానికి సొసైటీకి రాలేదు. శ్రీకాంత్ గారు, మీరు మెసేజ్ ఇవ్వద్దు, సొసైటీకి ఏమీ మంచి చేయొద్దు, కానీ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే నేను వెరీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను అన్నారు. మీకు ఖచ్చితంగా మంచి చెడు ఏమిటి అనేది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఇప్పుడు ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 సినిమా గురించి మాట్లాడదామా, అది మాట్లాడదామా? కాదండి, మన చాప్టర్ గురించి మాట్లాడతాము, కానీ మీరు ఎట్లా వచ్చారో ఏంటనేది వస్తే ఏమైంది, సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి మీరు, అసలు లారీ చాప్టర్ 1 మూవీ చేశారు కదా, అందులో ఏం మెసేజ్ ఉంది?
ఉంది? మెసేజ్ ఏం లేదు. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఊపు, సరదా. దానికోసం సినిమా చూస్తారు. దేనికోసం సినిమా చూస్తారు? దానికోసం చూస్తారు. అది నా సినిమాలో ఊపు, ఉల్లాసం, ఉత్సాహం, మంచి దమ్ము. మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చినా, 10-20 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇదే డైలాగ్ కొడుతున్నారు. ఎంత మంచి మంచి సినిమాలో మ్యాటర్ ఉంది. సినిమాలో మ్యాటర్ కాదు, మీ సినిమాలో మంచి డైలాగ్ ఇంకోటి ఏం లేదా? ఎందుకు లేదు, చాలా ఉన్నాయి. మరి మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తే ఇదే డైలాగ్ 2-3 డైలాగ్ రిపీట్ చేస్తున్నారు తప్ప అంతకంటే బెటర్ డైలాగ్ ఏం లేవన్నా? బెటర్ డైలాగ్ ఉన్నా ఈజీగా క్యాచ్గా అర్థమవుతాయని చెప్తున్నా. సినిమాలో మంచి మ్యాటర్ ఉంది, మంచి ఐటమ్ సాంగ్, మంచి స్పెషల్ గా కామెడీ, ఫన్ ఫన్ను, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, కుటుంబ కథా చిత్రం, దేశభద్రత సంబంధించి ప్రతిదీ ఉంది సినిమాలో. కుటుంబ కథా చిత్రం అంటున్నారు, ఏ ఏజ్ నుంచి పీపుల్ వెళ్ళొచ్చు సినిమాకి? సర్టిఫికెట్ సెన్సార్ వాళ్ళు ఏ ఇచ్చారు? మేము బుక్ మై షోలో థియేటర్ బయట ఏ పెడతాం? నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళరు. మరి అది ఎట్లా అండి? అవును, ఏ ప్లస్ అంటే సర్టిఫికెట్ ఇచ్చారు, 44,000 కట్టారు గవర్నమెంట్ కి, సెన్సార్ చేశారు సినిమాని, సర్టిఫై చేశారు ఏ అని. మీరు అది పక్కన పెడితే మీరు సినిమా మంచిగా 10 మంది చూసి సంతోషంగా ఊరికే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసాము. సినిమా చాలా బాగుంటుంది, చాలా బాగా చేసాము. మరి థియేటర్ లో మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? యూట్యూబ్ లో రిలీజ్ చేయొచ్చుగా. యూట్యూబ్ లో ఎందుకు రిలీజ్ చేస్తాము? యూట్యూబ్ లో వీడియోలు చేసి నా స్థాయి చాలు, నెక్స్ట్ స్టెప్ ఎదగాలని కదా. నేను సినిమా బొమ్మ తీసింది యూట్యూబ్ లో, వీడియోకి 10,000 ఖర్చు అవుతుంది, దీన్ని 2 కోట్లు పెట్టి తీసా. 2 కోట్ల డబ్బులు మీరు ఎట్లా సంపాదించారు? అవసరమా మీ క్వశ్చన్? ఇన్కమ్ టాక్స్? మీరేమన్నా ఇన్కమ్ టాక్స్ కాదండి, ఇప్పుడు నార్మల్ ఒక పీపుల్ మీరు 4 ఇయర్స్ లో మీరు 2 crores సంపాదించారంటే. నేను యూట్యూబ్ వీడియోస్, ఫేస్బుక్ వీడియోస్ 2 సంవత్సరాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బులు 40-40 లక్షలు అండ్ 50 లక్షలు నా పర్సనల్ మనీ. 2 crores పెట్టి ఈ మూవీ చేశా, వచ్చిన ప్రతి రూపాయి కూడా పెట్టుకున్నా, ధ్యేయం కోసం సినిమా ఖర్చు పెట్టా. నాతో పాటు 20 మంది కొత్త నటులకు అవకాశం ఇచ్చా, 100-200 మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చా, 100 మంది ఫైటర్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చా, టెక్నీషియన్లకు ఉన్న డబ్బులంతా పంచి ఫ్లాట్లు కొనుక్కోకుండా, కార్లు కొనుక్కో, ఎంజాయ్ లేకుండా కూడబెట్టి నా ధ్యేయం కోసం నేను వచ్చా. మెసేజ్ ఇద్దాం అట్లా, ఒక సినిమా చూపిద్దాం, నేను ప్రజాదరణ పొందాలి, ప్రజల మనసుల్లో గెలవాలి అని. మీరు ఎందుకు మీడియా వాళ్ళంతా ఇంత నెగిటివ్ అవుతున్నారు? నెగిటివ్ చేయట్లేదు. ఇప్పుడు డబ్బులు ఉంది అని చెప్పి ఎవరికైనా ఆశ ఉంటుంది దేనికి? ఏదైనా మన సొంతంగా ఉపయోగించుకోవాలి అని. ఆ డబ్బుల్ని మీరు వేరే దేనికైనా యూజ్ చేసుకోకుండా, వేరే బిజినెస్ లాంటివి ఏమైనా పెట్టుకోకుండా ఇట్లా సినిమా తీయాలని ఆలోచన. నాకు తెలియదు, మీరు పరిచయం ఏంటి, అప్పుడు బాగుండేది, ఐడియా ఇచ్చేవాళ్ళు, ఏమైనా చెప్పేవాళ్ళు, చేసుకునేవాళ్ళని. అట్లా కాదండి, అదే క్యాజువల్ గా అంటున్నా. అదే నాకు దీనిపైన తోచింది మనసు, ఇది బిజినెస్, సినిమాని నేను బిజినెస్ గా చూస్తా, సో నాకు నచ్చింది చేస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఒక బిల్డింగ్ లేపుతా, ఒక స్టూడియో పెడతా, 10 మంది కెమెరామెన్లకి, ఎడిటర్లకి, అందరికి లైఫ్ ఇస్తా. ఇప్పుడు ఈ సినిమాలో 20 మంది టెక్నీషియన్స్ కి అవకాశం ఇచ్చా. 24 crafts లో ఎవరెవరైనా పర్టికులర్ గా క్లియర్ గా యూజ్ చేస్తున్నారు మీరు? క్లియర్ గా యూజ్ చేసుకున్నది జూనియర్ ఆర్టిస్ట్ ని, మేకప్ వాళ్ళని, ఆర్ట్ డిపార్ట్మెంట్, స్టంట్స్, ఫైటర్స్, బ్యాక్గ్రౌండ్ ఫైటర్స్ ని, యాక్టర్స్ ని చెప్పినా కదా. ఇప్పుడు చాలా యాక్టర్స్ అంటే ఇప్పుడు ప్యాడింగ్ ఎవరైనా ఉన్నారా? ప్యాడింగ్ ఎవరు లేరు, కొత్త వాళ్ళము, కొత్త వాళ్ళని చేసి. దీనికి డైరెక్షన్ మీరే? డైరెక్షన్ నేనే. యాక్టర్, ప్రొడ్యూసర్, స్టంట్స్, మ్యూజిక్, స్టోరీ, ఎడిటర్, అన్ని మీరే చేశారు. అవును, చేయకూడదు. ట్రైలర్ చూసారా మీరు? చూసాను. చూడలే మీరు? చూసాను. చూడలే? చూసాను. షాట్ ఏంది సార్? ఫస్ట్ షాట్ అంటే ఎట్లా గుర్తొస్తుంది? చూడలే? చూసాను. నేను చూసి కూడా మీరు ఫస్ట్ చేసిన, క్వాలిటీగా చేసిన, జనాలకు నచ్చే విధంగా చేసిన శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ కమెంట్ పెట్టండి. మీరు చూసే వీక్షకులకు విజ్ఞప్తి. కొన్ని బొగ్గు గనులలో అలాంటి వాటిలలో మీరు బ్లాస్ట్ చేశారు, అది మీరు చేశారా? ఎక్కడి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేశారా? చేశాము. రామగుండం మైనింగ్ లో 3 రోజులు వెళ్లి 5 కెమెరాలు పెట్టి, 2 డ్రోన్ కెమెరాలు, 3 కెమెరాలు పెడితే క్రాఫ్ట్ కి ఒక్కొక్క డైరెక్టర్ ని, ఎవరొకరిని దానికి సంబంధించిన మెయిన్ పర్సన్ పెట్టుకుంటారు. కానీ మీరు అట్లా పెట్టుకోకుండా మీరే అంతా చేశారు కదా, దానికి ఏం రీజన్? అది ఈ సినిమా చేయాలంటే చాలా పెద్ద సినిమా, 2 కథలతో కూడిన పెద్ద పాన్ ఇండియా సినిమా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. నేను పెద్ద హీరో అవ్వాలనుకుంటున్నా. పెద్ద హీరో అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు పెద్ద హీరో అంటే మీకు అర్థం తెలుసు కదా, 2-3 ఏళ్ళు కష్టపడి ఒక మంచి సినిమా 2-3 ఏళ్ళకు ఒకసారి తీస్తున్నారు. ఆ విధంగా తీయాలి, అలా ఎదగాలనే తపన నాలో ఉంది. చూడని సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్ నేను చూపించాలనుకున్నా నా బొమ్మ ద్వారా. అలాంటప్పుడు ఒక పెద్ద సినిమా తీయాలంటే సుమారు బడ్జెట్ అవుద్ది. సో నా దగ్గర బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ లో సినిమా తీయాలి. నా దగ్గర ఉన్నది 40-40 లక్షలు ఇనిషియల్ గా. సో ఇందులో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే లారీ అనే ఒక కథ రాసుకున్నా. ఈ కథని బాగా తీయాలంటే 7-14 కోట్లు అవుతుంది. ఏది మీరు అనుకున్నట్టు ఒక చిన్న స్థాయి యాక్టర్లను పెట్టి, వాళ్ళని పెట్టి, వీళ్ళని పెట్టి తీస్తే. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నది 40-40. 40-40లో ఎలా తీయాలి అని నాకు అర్థమైందంటే అన్ని క్రాఫ్ట్లు మనమే చేసుకుంటే తీయగలం, లేకపోతే తీయలేము నాకు అర్థమైంది. దానికోసం మక్కువతో, నా సినిమా మీద ప్రేమతో, నాకున్న ఇంట్రెస్ట్తో ప్రతి డిపార్ట్మెంట్ నేర్చుకొని కష్టపడి సినిమా తీసి సెన్సార్ కంప్లీట్ చేసుకుని 2 ఆగస్టు రిలీజ్కి వస్తున్నా. ఏ సర్టిఫికెట్ సెన్సార్? దమ్మున్న సినిమా. ఎస్. మీరు ఇది వరకు ఒక 2 సంవత్సరాల కిందట ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారితో మీరు వర్క్ చేయాలి అనుకున్నారు, అంత క్రెడిబిలిటీ మీకు ఉందా? తప్పేముంది, 2 సినిమాలు ఇట్టు కొడితే నేను ఒక యాక్టర్ అయితే ఆయన కూడా వస్తారు, చేస్తారు, చేయాలని ఆశ.
జస్ట్ అనిపించింది చెప్తున్నా. ఓకే, పాన్ ఇండియా మూవీ అంటే మినిమం 200 కోట్లు లేనిదే అది పాన్ ఇండియా మూవీ అవ్వదు, అంత బడ్జెట్ లేనిదే అన్ని జరగదు. 5 ఇయర్స్ కిందట పాన్ ఇండియా మూవీ అంటే తెలీదు, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అదే 2 కోట్లలో పాన్ ఇండియా మూవీ అంటే వస్తే తెలీదు. నేను చేసి చూపించా, దమ్మున్న మగాన్ని చేసి చూపించా. సరే, మీరు ప్రాంక్ వీడియోస్ చేసినవన్నీ లేడీస్ తోనే చేశారు, గర్ల్స్ తో లేడీస్ తోనే చేశారు. ఇప్పుడు మీరు కరాట కళ్యాణి గారిని కొట్టినప్పుడు ఆవిడ చేతిలో చిన్న పాప ఉంది, ఏమన్నా జరిగిందంటే ఆవిడ ఎట్లా కొట్టారు మీరు? ఆవిడ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇంటి దగ్గరకు వచ్చి ట్రెస్ పాస్ చేసి చట్టం చేతిలోకి తీసుకుని తన ప్రవర్తించిన తీరు మీరు సమర్థిస్తున్నారా? నేను సమర్థించను, కానీ పాప ఉంది, ఆవిడ చేతిలో ఒక పాప ఉంది, మీరు ఎట్లా కొట్టారు అంటున్నారు? పాప ఉంది, వెనక గేదె ఉంది, 5 మంది వేసుకొని వచ్చింది, ఇవన్నీ మాట్లా, ఇవన్నీ కాదు. ఆవిడ నా మీద 3 సార్లు చేయి చేసుకుంది, 4వ సారి నేను చేసుకున్నా ఆత్మ సంరక్షణ కోసం. పాపకి ఏమి కాలే, ఆమెకి ఏమి కాలే, అది మ్యాటర్. ట్యూన్స్ ఎవరు చేశారు? ట్యూన్స్ నేనే చేసుకున్నా, అన్ని మీరే చేసుకున్నా? అన్ని నేనే చేసుకున్నా, నేను నా లిరిక్ రైటర్. ప్రొఫెషనల్ సింగర్స్ ఎవరు పాడారు? నిర్మల రాథోడ్ ఆవిడ ఒక ఆవిడ పాడింది, ఐటమ్ సాంగ్ పాడింది, జారుమిఠాయి అనే సాంగ్ కూడా పాడింది ఆవిడ, అండ్ ఆల్సో జయశ్రీ అని ఒక ఆవిడ కొంటె పిల్లోడు అనే 2వ సాంగ్ పాడింది, అండ్ తర్వాత వినాయక్ అనే ఒక అతను ఒక సాంగ్ పాడాడు, బస్తీ పోరి అనే సాంగ్. 3 మంచి సింగర్స్, ఫ్యూచర్ కొత్త సింగర్స్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము, వాళ్ళు ఈ పాటల ద్వారా చాలా మెప్పు వచ్చింది వాళ్ళకి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కడప సుమన్ టీవీ.